పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ కంచుకోట బద్దలైపోయింది. తెలంగాణ ఉద్యమ ఖిల్లాపై బీజేపీ జెండా ఎగిరింది. ప్రజాభిమానంతో కారు పార్టీలో ఆ ప్రజాప్రతినిధి తిరుగులేని నేతగా ఎదిగారు. ప్రత్యర్థులకు కనీసం డిపాజిట్లు కూడా దక్కకుండా చేశారు. కానీ లోక్సభ ఎన్నికల్లో ఆ నేత సొంత ఇలాకాలో కమలం పార్టీ సత్తా చాటి ఆ పవర్ఫుల్ లీడర్ను డైలమాలో పడేసింది. ఇంతకీ ఆ శక్తివంతమైన నేత ఎవరు? ఏ నియోజకవర్గం? బీఆర్ఎస్ తెలంగాణ ఉద్యమ కోట బద్దలైంది. కంచుకోటలో కమలం వికసించింది. మెదక్ పార్లమెంట్ ఎలక్షన్స్ మాజీ మంత్రి హరీష్ రావుకు భారీ షాక్ ఇచ్చింది. ఈయన సొంత నియోజకవర్గంలో బీజేపీ సత్తా చాటింది. ఈ పరిణామం హరీష్ ను డైలమాలో పడేసింది. ఎందుకిలా జరిగిందని అంతర్మథనం చెందుతున్నారు. ముఖ్యంగా సిద్దిపేట మున్సిపాలిటీలో కాషాయ పార్టీ పైచేయి సాధించడం గులాబీ దళాన్ని ఆశ్చర్యపరుస్తోంది. 20 ఏళ్ల నుంచి ఎమ్మెల్యే మంత్రిగా ఈ నియోజకవర్గాన్ని తన కంచుకోటగా మార్చుకున్నారు. కానీ ఈ లోక్సభ ఎన్నికల్లో ఓటర్లు దెబ్బకొట్టారు. సిద్దిపేట అసెంబ్లీ సెగ్మెంట్ లో బీఆర్ఎస్ అభ్యర్థి వెంకటరామిరెడ్డికి కనీసం 50,000 ఓట్ల మెజార్టీ వస్తుందని భావించారు. కానీ కేవలం 2,678 ఓట్ల ఆధిక్యత మాత్రమే దక్కడంతో సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. ఒక రకంగా చెప్పాలంటే సిద్దిపేట అసెంబ్లీ పరిధిలోని ఓట్ల లెక్కింపు బీఆర్ఎస్ బీజేపీ మధ్య నువ్వా నేనా అనే విధంగా ఉత్కంఠభరితంగా సాగింది. మొత్తం 20 రౌండ్ల లెక్కింపులో 12 రౌండ్లలో కారు పార్టీ అభ్యర్థి వెంకటరామిరెడ్డికి ఆధిక్యత కొనసాగింది. మిగతా 8 రౌండ్లలో బీజేపీ మెజార్టీ సాధించింది. ఇదే బీఆర్ఎస్ ను దెబ్బకొట్టింది. సిద్దిపేటలో బీఆర్ఎస్ కు గతంతో పోలిస్తే భారీగా ఓట్లు తగ్గాయి. దాదాపు 75,000 ఓట్లు తక్కువ రావడం పార్టీ శ్రేణుల్లో కలవర పెడుతోంది. ఇక్కడ కారు పార్టీ అభ్యర్థికి 65,501 ఓట్లు పోలయ్యాయి. బీజేపీ 62,823 ఓట్లు సాధించి బీఆర్ఎస్ కు గట్టి పోటీనిచ్చింది. 2004లో విజయశాంతి కేవలం సిద్దిపేటలో వచ్చిన భారీ మెజార్టీతో అతిస్వల్ప ఆధిక్యంతో విజయం సాధించారు. అయితే ఆ ఆనవాయితీ ఈసారి రివర్స్ అయింది. ముఖ్యంగా మాజీ మంత్రి హరీష్ రావు ఇలాకా సిద్దిపేటలో బీజేపీ భారీగా ఓట్లను కొల్లగొట్టింది. నియోజకవర్గంలో కారు కమలం దాదాపు ఈక్వల్ గా షేర్ చేసుకున్నాయి. మరోవైపు ఎన్నికల ప్రచారం ముగిసిన తర్వాత బీఆర్ఎస్ చేసిన పోల్ మేనేజ్మెంట్ లో కొంతమేర ఓటింగ్ పెరిగింది. బీజేపీ వైపు మొగ్గు చూపే వర్గాలతో హరీష్ రావు ప్రత్యేక సమావేశాలు నిర్వహించారు. రూరల్ ఏరియాలో సైతం కాషాయ పార్టీ వైపు ఓటర్లు వెళ్లకుండా తనదైన రీతిలో ప్రయత్నాలు చేశారు. కానీ ఎన్ని చేసినా నియోజకవర్గ వ్యాప్తంగా ఓటర్లు బీజేపీ వైపు మొగ్గు చూపకుండా ఆపలేకపోయారు. సిద్దిపేటలో కేవలం 2,678 ఓట్లు మాత్రమే ఆధిక్యత సాధించడంతో ఇక్కడ బీఆర్ఎస్ తీవ్రంగా నష్టపోయింది. ఈ స్థానంలో బీజేపీ విజయానికి బాట వేసిందనే టాక్ పొలిటికల్ సర్కిల్స్ లో నడుస్తోంది. ఇక్కడ మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో 80,000 పైచిలకు మెజార్టీతో హరీష్ రావు విజయం సాధించారు. కానీ ఏమాత్రం బలమైన నాయకత్వం లేని బీజేపీకి ఇంతగా ఓట్లు పెరగడం చర్చనీయాంశంగా మారింది. ఇక్కడ బీఆర్ఎస్ కు గణనీయంగా ఓట్లు తగ్గడంతో పార్టీ అభ్యర్థి వెంకటరామిరెడ్డి 3వ స్థానానికి పరిమితమయ్యారు. సిద్దిపేట, దుబ్బాక, గజ్వేల్ అసెంబ్లీ నియోజకవర్గాల్లో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు వచ్చిన మెజార్టీ పార్లమెంట్ ఎలక్షన్స్ లో కూడా సాధించి ఉంటే బీఆర్ఎస్ అభ్యర్థిని విజయం వరించేదని అంటున్నారు. మొత్తానికి హరీష్ రావు కంచుకోటలో కారు పార్టీకి మెజార్టీ తగ్గటం ఆ పార్టీ శ్రేణుల్లో డీలాలో పడేసింది.